ఉపరాష్ట్రపతి ఎన్నికైన వెంకయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దేశ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వెంకటేశ్వర స్వామివారిని వేడుకున్నట్టు వెంకయ్య చెప్పారు. నంద్యాలలో ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. టీడీపీలో పదవులు అనుభవించిన శిల్పా సోదరులు పార్టీని విమర్శిస్తే ప్రజలు నమ్మరని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. జగన్ చెప్పేవి శ్రీరంగం నిధులు, చేసేవి తెరచాటు రాజకీయాలంటూ మండిపడ్డారు. భవిష్యత్తులో ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే కానీ పెంచే ఆలోచన లేదని ఆ శాఖ మంత్రి కళా వెంకట్రావు చెప్పారు. విశాఖలో ఏపీ ఈపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. చంద్రబాబు కృషితో ఎలక్ట్రిక్ రిఫార్మ్స్ లో ఏపీ నంబర్ వన్ గా ఉందన్నారు. ఏపీ సర్కార్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎన్ఆర్ఐల సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. హన్మకొండలో జరిగిన ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ మూడవ మహాసభలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం పోస్టల్ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నుంచి శ్రీరామ్ సాగర్ కు నీటిని తరలించి రైతుల కష్టాలు తీరుస్తామన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. సాగునీటి ప్రాజెక్టులను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. గుజరాత్ లో రాహుల్ గాంధీపై జరిగిన దాడిని జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి ఖండించారు. సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వృత్తి నిపుణుల సదస్సులో పాల్గొన్న ఆమె బీజేపీ చేసిన తప్పులను ప్రతిపక్షాలు ఎత్తి చూపుతుంటే జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు. ఆయేష్ అమీర్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. సిట్తో అన్ని సెట్ అవుతాయని డీజీపీ అంటుంటే పర్యవేక్షణకు గౌతమ్ సవాంగ్ నియమించడాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నమణి రాజకుమారి తప్పుపట్టారు. విజయవాడలో డాక్టర్ సూర్యకుమారి మృతి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె మృతికి కారణమయ్యాడన్న అభియోగంపై విద్యాసాగర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. తిరుమలలో ఇనుపమెట్ల నిర్మాణంపై టీటీడీ వెనక్కి తగ్గింది. ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధమంటూ విమర్శలు వెలువెత్తడంతో అధికారులు మెట్లను తొలగించారు. హైదరాబాద్ గోల్కొండలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో తనిఖీలు చేసి 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 15 దృష్టిలో ఉంచుకుని కార్డన్ సెర్చ్ చేపట్టామని డీసీపీ చెప్పారు. హైదరాబాద్ నాచారం రిలయన్స్ స్టోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టోర్ లోని సెల్లార్లో ఒకసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో 180 గ్రాముల కొకైన్ పట్టుబడింది. నైజీరియన్ సహా కాకినాడకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. విశాఖలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. ఫోర్త్ టౌన్ పరిధిలో లక్షల విలువ చేసే మత్తు మందులో పట్టుకున్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కట్టుకున్న భార్యను రోకలి బండితో కొట్టి చంపాడు భర్త. రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్కు చెందిన శ్రీనివాసాచారి భార్య స్వరూపతో తరచూ గొడవ పడేవాడు. నిన్న మరోసారి గొడవ జరగడంతో ఆమెపై రోకలి బండితో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయమే, స్వరూప అక్కడికక్కడే చనిపోయింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కుందూరుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఇసుకలారిని ఢీకొని 25 మేకలు గొర్రెలు చనిపోయాయి. ఆగ్రహంతో రెచ్చిపోయిన గొర్రెల కాపరులు లారీ డ్రైవర్పై గొడ్డలితో దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 లక్షల విలువైన బంగారం, 1 కేజీ వెండి, సెల్ ఫోన్, 40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కాచివార్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో 6 చనిపోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. బాధితులు సామన్పల్లికి చెందిన వారిగా గుర్తించారు. కర్నూలులో 8 ఏళ్లుగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 22 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కంప్యూటర్ సహా భారీగా రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఆదోని పార్వతీపురం స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసులే ప్రధాన సూత్రధారని తేల్చారు. వేములవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన సోదాలో పెద్ద మొత్తంలో నకిలీ బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. TB5 కథనాలకు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు స్పందించారు. కొత్తపేట, బ్రాడిపేట, అరండల్పేట, లక్ష్మీపేట, పట్నం బజారుల నిబంధనలకు విరుద్ధంగా రోడ్లను ఆక్రమించిన 129 సెల్లార్లను గుర్తించారు. యజమానులకు నోటీసులు అందించారు. కేరళలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. తిరువనంతపురంలో హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జైట్లీ ఆర్థిక సహాయాన్ని అందించారు. కమల్ హాసన్ బిగ్ బాస్ షో రోజు రోజుకు వివాదాస్పదమవుతోంది.
ఈ షోలో నటి ఓబి ఆత్మహత్యత్నం చేసిందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. దీంతో షోను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మోహిసేన మరోసారి సత్తా చాటింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో సముష్టిగా రాణించి కొలంబో టెస్టులు కొల్లగొట్టింది. ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో సునాయాస విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ఉత్తర కొరియా దూకుడుకు కళ్లెం వేసే దిశగా అమెరికా కీలక విజయం సాధించింది. ఆ దేశంపై ఆంక్షలు విధించాలంటూ అమెరికా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. దీంతో ఉత్తర కొరియా 100 కోట్ల డాలర్ల విదేశీ ద్రవ్యాన్ని నష్టపోనుంది.